మెట్ట మధ్యాహ్నం పూట నాలుగు ఎల పెట్టుకుని పడుకుంది యాదవ జన్మ కుక్క జన్మ చిచి చిచి తు ఏమిటి చింతామణి గారు కాకి మీద ఉన్నారు లోపలికి వెళ్ళి కాపుసారా పట్టరండి నోరెండు పోటండి ఏంటి దొరబాబు గారు కూతురు నిశ్చితార్థం అయిన తర్వాత ఇప్పుడే తెల్లారినట్టుంది పాపం ఎంత సేవ చేసినా ఉంచుకున్నది ఉంచుకున్నదే కదా అవునే ఓలప్ప ఇప్పుడే చెట్టే లాభం బాయి మొట్టమొదటి గుమ్మంగాడికొచ్చి అర్ధరాత్రి తలుపు కొట్టినప్పుడే చెప్పాను అప్పా తాళి అని విన్నావా సీకర్లో పసుపుతాడు ఎక్కడ దొరుకుతులేని పంపించా అనిపించి అనిపించి నీ కర్మ నమ్మేను మోసపోయాను పడ్డోళ్ళు ఎప్పుడు చెడ్డోళ్ళు కాదులేరా చెడ్డం కాదు చెడ్డం కాదు ఇది కూతున్న ఐరన్ గడి ఇచ్చి పెళ్లి చేస్తుండో పెళ్ళవంగ చుట్టమే కదా నాకు ఆ పాట చుట్టారుకుంటే నేనే చేసుకుందిన మళ్ళీ చంద్రరాజు పాయికో కోడుకోయరా నీ కోసం ఉట్టి మీద తాడు సిగురుట్టాను పిలిచావో మీ ఇద్దరు తల్ల నరికి ఉప్పు పాత్ర ఎత్తాను బాయా నిన్నే నమ్ముకున్న పతివ్రతని నేను ఏమైపోతాను ఏమైపోతావా మళ్ళీ నువ్వు నాకు కనిపించావంటే రెండు ముక్కలు అయిపోతావు ఎదవన్నారు ఎదవా మొదటికే మోసం అయిపోనామే నేను ఊరుకుంటానా ఊర్లోకి వెళ్ళి నాయి అడగను నువ్వు ఊరుకోరా బాలప్పాయనందేశంటబ్బాయితో పారొచ్చింది ఊళ్ళో పెద్ద మనుషులు మీరే చెప్పండి ఈ నాయ మీరే చెప్పండి తోటలో ఇన్నాళ్ళు నాతో కాపురం ఉండి నేనేం పాపం చేశాను ఇప్పుడు నన్ను నొక్కేసాడు మీరే చెప్పండి ఏంట్రా నువ్వు బుచ్చయ్య శెట్టి గారు నేను మీకు తెలీదు నన్ను ఎన్నిసార్లు చూడలేదు చూసానే మీ రెండో పెళ్లి కాకముందు మీరు నన్ను ఎన్నిసార్లు రమ్మన్నా ఒక్కసారైనా వచ్చానా ఏమండి ప్రెసిడెంట్ గారు మీ పెళ్ళ సావుగానే వల్ల కాటుండే నన్ను చూసి కన్నగిట్టారు నేను ఏమన్నా కరిగానా చెప్పండి సుబ్బారావు గారు వెంకట్రావు గారు నాకు మనోవర్తి పెంచండి ఆ తోట నా పేరు రాయించండి ఇదే కట్టుకున్న పెళ్ళవైతే కోర్టుకి వెళ్తారా లేదా నా గతి ఏంటి దేవుడు ఏమిటి ఏడుపు ఏమిటి రాగాలు ఏం జరిగింది పిన్ని అయ్యో నాళ్ళుండి చేత అంటారు అంటించుకుని అంటించుకుని నన్ను నీకు పిన్నిం చేశాడే ఉదే రెండు బిందలు నీళ్ళు తీసుకురాని స్నానం చేస్తారు ఏమిటి ఏడుపు ఎందుకు బిద్దని పడ్డా నాకు అన్యాయం అయిపోయింది పిన్ని ఏమిటి ఈ డాన్స్ ఏమిటి సరిగ్గా నిలబడి మాట్లాడు చీర కిండికి తెచ్చు భూదేవి సిగ్గుపడతాంది కొండ నాలికి మందేస్తే ఉన్న నాలికి ఊడిందన్నారు ఈ సామెత విన్నావా లేదు కొక్కిరాయి కొక్కిరాయి ఎందుకు పుట్టావంటే చక్క నాళ్ళని ఎక్కిరించడానికి అన్నదంట అజన్నా విన్నావా లేదు గుణం మానవే గూటాల పోలి అంటే నా మనవైనా మానస్తాను కానీ గుణం మానను అన్నదట ఇదన్నా విన్నావా ఎండవేంటి ఆ మాట నేనేగా అన్నాను అదిగే వినలేదుగా అసరే ఇప్పుడు ఏం చేయమంటావే నా బతుక్కు దారి ఆ నిన్నాళ్ళు నేను సుఖపెట్టినందుకు ఆ గరువు మీద ఇల్లు ఆ కొబ్బరి తోట నా పేరు రాయించండి చాలు ధవళేశ్వరం లాకు బొబ్బరి లంక కృష్ణా గోదావరి నదులు ఇవన్నీ రాయొద్దు నాకంత దురాశ లేదమ్మో ఉసే వంటాదా నీకు సలహా చెప్పనా నీ తమ్ముడు చేత ఒక చవరాలు కొట్టు పెట్టించు వచ్చిన వాళ్ళందరికీ వాడు అంటగత్రేస్తూ ఉంటాడు వెనకాలే నువ్వు వంటాదం తీసుకెళ్లి తట్టుతూ ఉండు మంగం గారు మమ్మల్ని సాన ఇన్సల్ట్ చేస్తుండ్రు చీరారమై నమస్కారం మంగమ్మ గారు ఆ సమయానికి వచ్చావు పంతులు వీళ్ళిద్దరిని ముందు పొలివేర్లు దాటించు ఏయ్ నీకు అంటానం పెడుతుంది జాగ్రత్త అమ్మో ఏయ్ పదండి పదండి పాయా అదేం తలంటడం అడ్డమైన ఓళ్ళు తలంట బట్టి పట్టు కుచ్చలాంటి జుట్టు అలా రాలిపోయింది ఎవరు నేను చింతామణి బసవయ్య బాయ్యా నువ్వా అప్సరసలాట అందాన్ని ఇసిని కర్ర చేసి ఆ సంటబ్బాయి ఒళ్ళంతా ఇసిరేను సేవ చేయించుకొని నన్ను సీపో అన్నాడు ఆ ఊరు నుంచి మా ఊరు ఎందుకు వచ్చినట్టు దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్నాడు
నాలాంటి అమాయకురాలు రెండోసారి కూడా మోసపోకూడదని ఇక్కడికి వచ్చేసాను. నాకు ఆ సంట అబ్బాయికి తెగతెంపులు అయిపోయింది బాయ. అప్పా పొళ్ళు ఎంత కాలిపోతుందో, ఎంత ఏడో. ఈ ఏడి తగ్గాలంటే ఈ సింతామణి చేత్తోనే తలంటాలి అంటున్నా బాయ. నువ్వెళ్ళరా. బాగుందా బాయా తల్లింటుగా వాళ్ళ మెరుపు. ఏంటా వచ్చిన పని మర్చిపోయాట? బాగానే బేరాలాడతాడు ఎదవా. వస్తే బాయా ఆ సంట బగడు కూతురు నేను మనువాడతానంటే కొండం తెగిరాడు. దాన్ని నేను ఎలాగైనా కట్టుకోవాలా, అది మీ పూచి. వచ్చే ఎద్దుల పందులో నేను మీ పక్కన నిలబడి ఆడెద్దును ఓడించి మీ ఊరు పరువు నిలబెట్టే పూచి నాది. ఇది మన సెటిల్మెంట్. ఆల్ రైట్ ఏనా? బాయి తలుచుకుంటే అది ఎంత పని. నువ్వు లోనికి వెళ్ళి అన్నం తిను. ఆడు బయట జారిపోయింది. బాయ నూనె చెయ్యి, కొంచెం బయట సర్దవు. సిగ్గుతో ఒళ్ళంతా వలవల్లాడిపోతుంది. చెట్టు మీద చిలకలు చూస్తున్నాయి. కొంచెం సర్దు బాయ. బాయ్ సిమి తగలగానే ఒళ్ళంతా బుస్సుమని బుసలు కొడుతుంది. బాయా నీకు రోజు నా చేత్తో తలంటుతూ సేవలు చేస్తూ ఇక్కడే ఉండిపోనా? అలాగే. రడా రప్పేద్దే. అబ్బా సోమరు రప్పేద్దే. ఈ పోచాల హారి జీవితం సర్వనాశం అయిపోవడంగా కొంచెం సెక్సీగా ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు కదరా. నీ అబ్బా నా ఫేస్ ఉండదు కదరా.